అసలుగా ఇబ్బంది అయింది ఇప్పుడు. మరి ఇక్కడికి వెళ్ళి మరి ఈరోజు మన పెద్ద చెరువు నల చెరువు మరి మురుగు నీటిని శుద్ధి ప్లాంట్ ప్రారంభోత్సవానికి ప్రారంభోత్సవం చేయడానికి మరి ఈరోజు రేవంత్ అన్న వచ్చారు. గతంలో మన రేవంత్ అన్న గారు ఎంపీగా ఉన్నప్పుడు అన్ని సమస్యలు కూడా తెలుసు. ఆ సమస్యలు ఈ ప్రాంతంలో ఉండే యువకులు పెద్ద ఎత్తున వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా. ఈ ప్రాంతంలో ఉండే సమస్యల పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. 5 సంవత్సరాలు మీ అభిమానంతో పార్లమెంట్ సభ్యుడిగా దేశంలోనే పెద్దదైన మల్కాజ్గిరి పార్లమెంటుకు బాధ్యత వహించి ఈ సమస్యలను అన్ని స్థాయిలో మాట్లాడడం జరిగింది. రోడ్ల విస్తరణ కావచ్చు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, ఉప్పల్ చౌరస్తా అభివృద్ధి కావచ్చు, ఉప్పల్ బగాయత్ కావచ్చు, మెట్రో రైల్ కావచ్చు, మూసీలో ఉండే మురికి కావచ్చు, ఇక్కడ ఉండే దోమలు కలుషితమైన నీళ్ళ సమస్యలు కావచ్చు, బస్తీలలో పేదలకు ఉండే చాలా సమస్యలు నాకు తెలుసు. రాష్ట్రంలో కూడా పేదలపై దృష్టి పెట్టినాం. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నగరానికి కృష్ణానది జలాలు గోదావరి జలాలను తెచ్చి నగర ప్రజల యొక్క దాహార్తిని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చింది. ఆనాడు ఔటర్ రింగ్ రోడ్డు అంతర్జాతీయ ఎయిర్పోర్టుతో పాటు ఐటీ కంపెనీలని నగరానికి తీసుకొచ్చి మెట్రో రైలును నిర్మించడం ద్వారా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి పదం వైపు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నడిపించింది. ఈ ప్రాంత శాసనసభ్యులు ఆనాడు రాజిరెడ్డి గారు పెద్దలు ప్రతి నిమిషం కష్టపడి ఎవరు ముఖ్యమంత్రులున్నా ఎవరు మంత్రులున్నా కొట్లాడి ప్రాంతానికి నిధులు తెచ్చేవాడు. రాజిరెడ్డి గారి తర్వాత ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారం పట్ల కొంత నిర్లక్ష్యం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తప్పకుండా ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి లక్ష్యం. అది